మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంటిలో పూజ గదిలో దేవుడి కోసం పెట్టిన ప్రసాదం తరచుగా చీమలు తింటే మీకు జరగబోయేది ఇదే. సాధారణంగా మన అందరం కూడా ఇళ్లల్లో దేవుడికి ప్రత్యేకంగా నైవేద్యాన్ని సమర్పిస్తాము. అలా పెట్టిన నైవేద్యాన్ని కొన్నిసార్లు చీమలు తింటూ ఉంటాయి. అయితే శాస్త్రం ప్రకారం దేవుడికి పెట్టిన నైవేద్యము చీమలు తినటం మంచిదా కాదా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది దేవుడికి సమర్పించిన ప్రసాదాన్ని దీపం కొండెక్కిన తర్వాత తీసేసి అందరికీ పంచుతారు, లేదా వారే తినేస్తూ ఉంటారు. మరి కొంతమంది దేవుడికి సమర్పించిన ప్రసాదాన్ని అలాగే పూజ గదిలో వదిలేస్తారు. అలా వదిలేసినప్పుడు చీమలు వాటిని తింటాయి. మరి దేవుడికి పెట్టిన ప్రసాదం చీమలు తింటే ఏం జరుగుతుంది? మనకు మన ఇంట్లోని వారికి మంచి జరుగుతుందో లేదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు, ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాదం పెట్టటము మనం కళ్ళకు అద్దుకుని తినటం మామూలే, కానీ అసలు ప్రసాదం ఎందుకు పెడతారు? ప్రసాదం ఎందుకు తినాలి? అసలు ప్రసాదం పెట్టడంలో ఆంతర్యం ఏమిటి? ఈ విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే మంచి డిస్కౌంట్స్ డీల్స్ వచ్చే మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, మనం ప్రసాదం అని వాడుకలో వాడే పదానికి అన్నము, నైవేద్యం అనే అర్థాలు కూడా ఉన్నాయి. కానీ ప్రసాదం అంటే మనసును నిర్మలం చేసేది అని అర్థం. ఇక మన శాస్త్రంలోనికి వెళ్తే హృదయానికి సంతోషం కలిగించేదాన్ని ప్రసాదకం అని అంటారు. మనం రోజూ ఇంట్లో ఎంత ఆహారం తీసుకున్నా ప్రసాదాన్ని మనం స్వీకరించే సమయంలో మనసు ప్రశాంతంగా మారుతుంది. ప్రసాదంలోని విశిష్టత అదే. ప్రసాదం మనసును ప్రసన్నం చేస్తుంది, మనిషిలోని కరుణను పెంచుతుంది, ముఖంపై చిరునవ్వు చిందిస్తుంది. అలాగే అన్ని దానాల్లోనికి అన్నదానం మహా గొప్పదని చెప్తూ ఉంటారు. అందుకే ప్రసాదాన్ని ఆలయాలలో పంచుతారు. ప్రసాదం తయారీ కార్యక్రమం ఎంతో పవిత్రంగా సాగుతుంది. అందుకే ప్రసాదంగా తయారు చేసిన ఆహారం పరబ్రహ్మ స్వరూపంగా మారుతుంది. ఇక సాధారణంగా ఆలయాల్లో అన్నంతో పాలు కలిపి ప్రసాదం తయారు చేస్తారు. దీనివల్ల శక్తి రెట్టింపుగా మారి పరమ అన్నం శక్తివంతమవుతుంది. ఇలా ప్రసాదంలో వాడే పెసరపప్పు, కొబ్బరి ముక్కలు వంటి పదార్థాలతో ప్రసాదం ఎంతో బలాన్ని ఇస్తుంది. నిత్యం దేవుడికి పూజ చేయాలని, నైవేద్యం సమర్పించాలని, అస్సలు దేవుడికి నివేదించని పదార్థాలు మనం తినకూడదని ధర్మగ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అందుకే దైవారాధనలో ప్రత్యేకంగా ప్రసాదం పెట్టడమే కాకుండా వండిన ప్రసాదాలను ముందుగా దేవుడికి నివేదించిన తర్వాత తాము తినటం చాలామందికి అలవాటు. ఇంకొందరు తినే ప్రతి పదార్థాన్ని ఆఖరుకు మంచినీటిని కూడా కృష్ణార్పణం అనుకుంటూ భక్తిగా దేవుడికి అర్పించి ఆ పైన తాము తినటము లేదా త్రాగటము చేస్తారు. అది భక్తికి నిదర్శనం. దేవుడు కేవలం ప్రతిమ రూపంలో ఉంటాడు, ఏమీ సేవించడు. మరి నైవేద్యం ఎందుకు సమర్పించాలి అని చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది. మనం తినే ప్రతి పదార్థాన్ని దేవుడికి అర్పించటం వెనుక ఓ కారణం ఉంది. అదేమిటంటే, దేవుడికి నైవేద్యం పెట్టాలి అనే యావ ఉన్నప్పుడు శుచిగా శుభ్రంగా నిర్మలమైన మనస్సుతో ఆహారాన్ని తయారు చేస్తాం. అయితే ఎక్కడా సమయభావం లేకుండా జాగ్రత్త పడతాం. ముందుగా స్నానం చేసి పదార్థాల దగ్గరకు వెళ్తాం. పండ్లు మొదలైనవి కూడా మంచి పక్వమైనవి, పుచ్చులు డాగులు లేనివి, మిగలబండి కుళ్ళిపోనివి పూజకు ఉపయోగిస్తాం. నైవేద్యం సమర్పించిన తర్వాత వాటిని తింటాం. పరిశుభ్రత లేనివి, పాడైపోయిన పదార్థాలు, పక్వం కానివి, సరిగ్గా ఉడకనివి, మిగల పండినవి, నిల్వ ఉన్నవి, ఎంగిలి చేసినవి, రుచి లేనివి, పవిత్రంగా లేనివి మొదలైన పదార్థాలు నివేదనకు పనికిరావు. ఆహార శుద్ధి సత్వశుద్ధి అంటూ వర్ణించింది ఉపనిషత్తు. అంటే పరిశుభ్రమైన సాత్విక ఆహారం మాత్రమే నివేదించాలి. అలాంటి పదార్థాలు మనసును ప్రశాంతంగా ఉంచి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే దేవుడికి నివేదించడానికి ఎప్పుడూ కూడా సాత్విక పదార్థాలను మాత్రమే వినియోగిస్తాం. దేవుని ముందు నైవేద్యంగా సాత్విక పదార్థాలను ఉంచినట్లయితే మన ఆహారం కూడా అదే అవుతుంది కదా. అలా మనం
తామస రజోగుణాలు ఉన్న పదార్థాలను కాకుండా సాత్విక గుణాలను పెంపొందించే సాత్విక ఆహారానికి కట్టుబడి ఉండగలుగుతాము. దేవునికి నైవేద్యం సమర్పించటంలో మన మనసులో భక్తి ప్రవర్తులు నెలకొనడమే కాకుండా ఆ పదార్థాన్ని మనం తింటాం కనుక సుఖంగా శాంతంగా ఉంటాం. అందుకే భక్తికి భక్తి, శక్తికి శక్తి, త్రికరణ శుద్ధి కలిగించే ప్రసాదాన్ని మనం ఎన్నడూ విస్మరించకూడదు. మనసుకు కాస్త ప్రశాంతతను కలిగించే అవకాశాన్ని వదులుకోకూడదు. కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరచడానికి, దేవునికి మనం రుణం తీర్చుకోవడానికి ఇలా నైవేద్యం సమర్పిస్తూ ఉంటాం. అందువలన దాని నుండి ఉత్పన్నమయ్యే కర్మ ఆహారంలో ఉన్న ప్రతికూల శక్తులు తటస్థీకరించబడతాయి. భగవంతుడికి నైవేద్యం పెట్టకుండా ఆహారం తిన్నవారు పాపాలను మోసినట్లే అని భగవద్గీత చెప్తుంది. ఆహారాన్ని ఇతరులకు ఇవ్వకుండా తిన్నప్పుడు అది చెడు కర్మలను ఆహ్వానించే స్వార్థపూరిత చర్యగా తెలుపుతోంది. అందుచేత ఎప్పుడూ కూడా ఇతరులకు ఆహారం దానం చేయాలి. నైవేద్యం వండటం కూడా చాలా ముఖ్యం. నైవేద్యం వండే వ్యక్తి ప్రతికూల ఆలోచనలతో ఉండకూడదు. అప్పుడు వారి భావోద్వేగం నైవేద్యంపై ప్రభావం చూపుతుంది. ప్రపంచమంతా భగవంతుని వరం అని ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. సృష్టిలోని ప్రతిదీ భగవంతుడికి సమర్పించవచ్చు. భగవద్గీత ప్రకారం కర్మ పునర్జన్మ యొక్క మలినాల నుండి విముక్తి పొంది మోక్షం లేదా ముక్తిని పొందాలంటే ప్రతిచర్య, అవగాహన, ఆనందాన్ని భగవంతుడికి నైవేద్యంగా సమర్పించాలి. భగవద్గీత ప్రకారం ఆహారం నుండి జీవం వస్తుంది, వర్షం నుండి ఆహారం ఏర్పడుతుంది, త్యాగం నుండి వర్షం ఉత్పత్తి అవుతుంది. ఈ విధంగా త్యాగం ద్వారా ఉత్పత్తి చేయబడినది త్యాగం ద్వారా తిరిగి వస్తుంది. మనకు తినడానికి ఆహారం ఇచ్చినందుకు మనం నేరుగా దేవునికి కృతజ్ఞతలు చెప్పలేము. అందుచేతనే మనం తినే ముందు భగవంతునికి ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించి తర్వాత తింటాము. ఇది దేవుడికి ప్రసాదం పెట్టడం వెనుక ఉన్న ఆంతర్యం. ఇక ఇంట్లో దేవుడికి పెట్టిన ప్రసాదం చీమలు తింటే ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే, దేవుడికి పెట్టిన ప్రసాదం చీమలు తింటే మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఇంటిలో చీమలు తిరిగితే లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్లే అని పండితులు చెప్తూ ఉన్నారు. దీని ప్రకారం చూసుకుంటే చీమలు దేవుడికి పెట్టిన ప్రసాదం తింటే మీకు మంచే జరుగుతుంది, ఇంట్లో ఉన్న చెడంతా పోతుంది. దేవుడికి పెట్టిన ప్రసాదం చీమలు తింటే మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్లే, అంతేకాదు మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా త్వరలోనే తీరిపోతాయని అర్థం. అప్పుల సమస్యల నుండి బయట పడబోతూ ఉన్నారని తెలిపే సూచన. కాబట్టి దేవుడికి పెట్టిన ప్రసాదం చీమలు తింటే మంచే జరుగుతుంది. అందుకని మీరు దేవుడి కోసం నైవేద్యం పెట్టడం మానేసి చీమలకు నైవేద్యం పెట్టమని కాదు. మీరు దేవుడి కోసం అని ప్రత్యేకంగా పెట్టిన నైవేద్యం చీమలు వచ్చి తింటే అప్పుడు మీకు మంచి జరుగుతుంది. కాబట్టి మీరు దేవుడికి ఏ నైవేద్యం పెట్టినా మనస్ఫూర్తిగా దేవుడికి సమర్పించండి. దైవ అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.